హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన ఇంటి బతుకమ్మ. మీరందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి గజ్జలండి. అంటే ఇంతకుముందు వీడియోలో కోవా గజ్జలు చూపించాను కదా, ఇప్పుడు నువ్వులు బెల్లం పల్లీలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నువ్వులండి, నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకుంటే పల్లీలు కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు తీసుకుంటే కప్పు కంటే ఎక్కువే బెల్లం తీసుకోవాలి. రెండింటికి మళ్ళీ సరిపోవాలి కదా తీపి అనేది. నువ్వులని మంచిగా వేయించాలన్నమాట. నువ్వులు వేగిపోయాయి, ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకొని, అప్పట్లో అయితే రోట్లో వేసి దంచుకునేవాళ్ళు. అప్పుడు పాతకాలంలో ఎక్కువ ఇవే చేసేవాళ్ళండి గర్జలకైతే పూర్ణం అనేది. ఇప్పుడేమో కోవా అవి ఇవి చేస్తున్నారు, కానీ అప్పటి వాళ్ళు ఇవే చేసేవాళ్ళు. ఇప్పుడు మిక్సీకి వేసేస్తున్నాం మనమైతే, కానీ వాళ్ళైతే దంచి చేసేవాళ్ళనమాట. అలా పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. బెల్లాన్ని మిక్సీకి వేయొద్దు, ఎందుకంటే మొత్తం పేస్ట్లా అయిపోతుంది. బెల్లం సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 4-5 యాలకులను కూడా కలిపేసుకోవాలి ఆ పొడిలోనే. మైదా అండి, మీ ఇష్టం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదాతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మైదాతో చేశారన్నమాట. అలా పిండిని మొత్తం కలిపేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. కొంచెం చపాతీ పిండి కంటే కూడా గట్టిగా ఉండాలండి గర్జల పిండి అనేది, ఎందుకంటే చాలా పల్చగా తాలవాలి చపాతీ అనేది గర్జకి. కొంచెం లావుగా ఉన్న చపాతీ అనేది గర్జ అనేది మెత్తగా వస్తుందన్నమాట. మంచిగా క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ఎంత పల్చగా గర్జ అనే చపాతీ దాల్చుకుంటే గర్జలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. అది చూడండి, అలా చపాతీలానే దాల్చుకోవాలి. కానీ చపాతీ కంటే కూడా చాలా సన్నగా ఉండాలి, చాలా పల్చగా దాల్చుకోవాలి. అదిగో చూడండి, అలా అదిగో అరిచే కనిపిస్తుందా, అలా పల్చగా దాల్చుకొని ఇప్పుడు ఆ పూర్ణాన్ని పెట్టేసుకోవాలన్నమాట. పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా బెల్లంతో అవి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి గర్జలు. ఒక్కసారి ట్రై చేసుకోండి మీరు కూడా, నిజంగా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, చాలా హెల్దీ. పిల్లలకైతే చాలా బలమైందండి. వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని మారాన్ చేస్తే మాత్రం ఇలా నువ్వులు పల్లీలు బెల్లంతో ఈ గర్జలు చేసి పెట్టండి, చాలా బలం పిల్లలకి. ఇప్పుడు చపాతీ సైడ్ ఉంటుంది కదా, వాటర్తో అద్దాలండి, ఎందుకంటే మనము అది జాయింట్ చేసినప్పుడు జాయింట్లు ఊడిపోకుండా అలా వాటర్తో అద్దాలి అన్నమాట. మొత్తం అలా వాటర్ రుద్దేసిన తర్వాత మొత్తం గట్టిగా ఒత్తేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పూర్ణంగిన బయటకు వచ్చింది అనుకోండి ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుందన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అలా గర్జలు గీరేది అదన్నమాట అది స్పూను. అది లేకున్నా కూడా మీ దగ్గర ఒక గిన్నె పెట్టి కూడా కట్ చేసుకోవచ్చండి. ఆ గర్జలో గీరే స్పూనే కావాలని కూడా ఏమీ లేదు, గిన్నెతో కూడా చూపిస్తారు చూడండి. అది చూడండి ఎంత బాగొచ్చిందో. గర్జల స్పూన్తో గీరితే ఏమవుతుందంటే లాస్ట్ చివరిలో ఇలా చిన్న ఇలా జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము గిన్నెతో కట్ చేసుకుంటేనేమో ప్లెయిన్గా వస్తుంది. నేను ముందు వీడియోలో కూడా చూపించాను గిన్నెతో కట్ చేసుకొని ఎలా గర్జలు చేసుకోవాలి అని చెప్పేసి. చాలా నీట్గా అవి కూడా నీట్గా వస్తాయండి, కాకపోతే ఏ డిజైన్ రాదు, ప్లెయిన్గా వస్తుంది చూడండి, ప్లెయిన్గా వచ్చింది అలా. ఇంకొకటి ఏమో చుట్టుకుంటారు అది గజ్జలు చుట్టే వీడియో మిస్ అయిందండి. అవి కూడా 3 టైప్స్ ఆఫ్ చూపించాము, కానీ అది వీడియో మిస్ అయింది. లాస్ట్కి ఫోటో పెట్టాను చుట్టినది గజ్జలది చూడండి. అది ఎలా చుట్టాలో ఇంకో టైప్ ఆఫ్ గజ్జలు చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆ చేసి పెట్టుకున్న గజ్జలను ఏం చేయాలంటే నూనెలో డీప్ ఫ్రై చేయాలండి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లకి చాలా మంచి కాల్చుకోవాలి. ఇది ఒకటి. మళ్ళీ కాల్చుకున్న తర్వాత కూడా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ నువ్వులు పల్లీలు బెల్లం వేసిన గజ్జలు అనేవి తొందరగా మెత్తగైపోతాయండి. అలా మెత్త కాకూడదంటే ఒక పేపర్లో కానీ ఒక పెద్ద ప్లేట్లో కానీ అలా కాసేపు పెట్టుకోవాలి. ఎందుకంటే అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకున్నామంటే అవి కొంచెం క్రిస్పీనెస్ ఉంటుందన్నమాట. లేకపోతే మొత్తం ఒకే దగ్గరికి అయిపోయి మెత్తగా అయిపోతాయి. ఇది ఒకటి మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. అది చూడండి వేడి వేడిది ఎంత మెత్తగా ఉందో. అలా చల్లగా అయిన తర్వాత అయితే క్రిస్పీనెస్గా వస్తాయి. నేను చెప్పాను కదా అల్లడం అని గజ్జలు ఇలా అల్లుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.